పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో శ్రీ పార్వతీ సమేత వేగలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొమ్మకంటి పేరరాజు మీడియాతో మాట్లాడారు. స్వామివారి కళ్యాణం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కళ్యాణం అయిన తరువాత స్వామివారి ఊరేగింపుతుంది. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఊరేగింపు జయప్రదం చేస్తూ ఉంటారు. అలాగే శనివారం 5వ తారీఖున స్వామివారి అన్న సంతర్పణ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి పిలిచినా పిలవకపోయినా అందరూ వచ్చి చక్కగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించండి. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుతా ఉన్న చేస్తూ ఉన్నాం. రాత్రి పార్థిలింగాభిషేకం ఉంటుంది. పార్థిలింగాభిషేకం 12 నిమిషాలకి ప్రతి ఒక్కరూ హాజరై మరి ఆ స్వామివారిని దర్శించండి. స్వామివారి అమ్మవార్ల ఆశీస్సులు పొందండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మన దర్శనానికి రానివ్వండి, వేరేగా రానివ్వండి కూడా. ఎక్కడున్నా సరే మనం ఆ మహమ్మారిని తరిమి కొట్టాలంటే మాస్క్ ధరించాలి, నిబంధనలు పాటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదాన సంతర్పణ రావాలని ప్రార్థిస్తున్నాం. స్వామివారి కళ్యాణాన్ని మీ అందరి చేతుల మీదుగా జరిపిస్తానని మరీ మరీ కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఓం నమః శివాయ. దేవస్థానం ఇది 350 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. ఇది 7వ తరం నడుస్తుంది. బొమ్మగంటి వారు, బొమ్మగంటి పేరరాజు గారు ఇప్పుడు దీనికి ధర్మకర్తగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు అదండి దాన్ని బట్టి ఆలోచిస్తున్నారు. మేము అర్చకులు వేద వైపు